పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి నలభై శాతం వరకు ఓట్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం ఓట్లు పోలవుతాయని లెక్కలు కట్టింది భారతీయ జనతా పార్టీకి పదహారు శాతం వరకు ఓట్లు పడతాయని అంచనా వేసింది ఇక ఇతరులు పది శాతం వరకు ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది ఇక మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని పోల్ స్ట్రాటజీ నిర్వహించారు సర్వేలో నలభై మూడు శాతం మంది ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు చూస్తుండగానే ఐదేళ్లు గడిచిపోయాయి భారత రాష్ట్ర సమితి రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జాతీయ రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది అయితే ఇప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పదవి దాదాపుగా ముగిసేందుకు వచ్చింది దాదాపుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించినట్టే అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయి ముచ్చటగా మూడోసారి గెలిచి కొట్టాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది ఇక రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన పెడితే ఎన్నికలకు సంబంధించి ప్రజల నాన్ని కొన్ని కొన్ని సంస్థలు సర్వే చేస్తున్నాయి అధికారంలోకి పలానా పార్టీ వస్తుందని తమ అంచనా చెప్తున్నాయి ఈ పరిస్థితుల మధ్య ఓల్ స్ట్రాటజీ గ్రూప్ ఓ సంస్థ తెలంగాణలో రాజకీయంపై సర్వే నిర్వహించింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పిన సర్వే పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితికి నలభై శాతం ఓట్లు వస్తాయని చెబుతోంది ఇక ముఖ్యమంత్రిగా కేసీఆర్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించింది కాంగ్రెస్ ముప్పై నాలుగు శాతం ఓట్లు పోలవుతాయని లెక్క కట్టింది బీజేపీకి పదహారు శాతం వరకు ఓట్లు పడతాయని అంచనా వేసింది ఇక ఇతరులు పది శాతం వరకు ఓట్లు సాధిస్తారని స్పష్టం చేసింది ఇక మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారని పోల్ స్ట్రాటజీ సంస్థ నిర్వహించిన సర్వేలో నలభై మూడు శాతం మంది ప్రజలు తమ మనోగతాన్ని వెల్లడించారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఇరవై తొమ్మిది శాతం మంది కోరుకున్నారు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సీఎం అవ్వాలని నాలుగు శాతం మంది కోరుకున్నారు ఇక పాలన పరంగా తెలంగాణలో నలభై తొమ్మిది శాతం మంది ప్రజలు కేసీఆర్ పరిపాలనను మెచ్చుకున్నారు ఆయన పాలన అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు ఇరవై శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగాలేదు అని చెప్పారు పదమూడు శాతం మంది పరిపాలన విషయంలో మార్పులు జరగాలని కోరారు